హాయ్ వేర్స్ ఈ వీడియోలో మనము ఈరోజు ఉన్నటువంటి లేటే లేటెస్ట్ జాబ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాం రిక్రూట్మెంట్ రిటైర్మెంట్ కానిస్టేబుల్ కానీ సివిల్ వింగ్లో పంతొమ్మిది వందల తొంభై నుంచి నో ప్రమోషన్స్ పోలీస్ డిపార్ట్మెంట్లో టీఎస్ఎస్పి ఏఆర్ సివిల్ అన్న మూడు విభాగాల్లో కానిస్టేబుల్ భర్తీ అయితే జరుగుతుంది టిఎస్పిఏఆర్లలో రిక్రూట్ అయిన వారిలో కొందరిని సివిల్ విభాగానికి మారుస్తుంటారు ఇలా కన్వర్స్ అయిన వారికి అనుభవం ఎక్కువగా ఉండడం వల్ల డైరెక్ట్గా రిక్రూట్ అయిన సివిల్ కానిస్టేబుల్ కన్నా ముందుగా ప్రమోషన్లు వస్తున్నాయి దీనివల్ల సివిల్ కానిస్టేబుళ్లకు సీనియారిటీ ఉన్న ప్రమోషన్ లిస్టులో వెనుకబడిపోతున్నారు ఈ అంశం మీద సివిల్ కానిస్టేబుల్లు కోర్టులో కేసు వేశారు మూడేళ్ల నుంచి ఈ కేసు నడుస్తుంది దీంతో అప్పటి నుంచి కానిస్టేబుల్ ప్రమోషన్లు ప్రభుత్వం నిలిపివేసింది ఏపీలో కేసులు ఉన్న రెండు వేల నాలుగు బ్యాచ్ వరకు ప్రమోషన్లు ఇచ్చేవారు రెండు పార్టీలతో మాట్లాడి ఇరువురి సమ్మతితో ప్రమోషన్లు క్లియర్ చేశారు తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ దిశగా చొరవ చూపాలని కోరుతున్నారు ఈ నెల ఇరవైన కేసు బెంచ్ మీదకు వస్తుంది మరి ఏసారైనా తమకు అనుకూలంగా జడ్జిమెంట్ వస్తుందని సివిల్ కానిస్టేబుల్ ఆశపడుతున్నారు నెక్స్ట్ న్యూస్ వచ్చేసి పదోన్నతులతో భర్తీ అంగన్వాడీ సూపర్వైజర్ల పోస్టుల భర్తీకి యంత్రాంగం కసరత్తు అంటూ మనకు యూనిస్ అయితే రావడం జరిగింది పరీక్ష నిర్వహించి ఎంపిక చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు రాష్ట్రవ్యాప్తంగా ఖాళీ సూపర్వైజర్ పోస్టులు రెండు వందల యాభై ఈ పోస్టులకు అర్హత ఉన్న అంగన్వాడీ టీచర్లు ఇరవై ఐదు వేల మంది రాష్ట్రంలో మొత్తం ఐసిడిఎస్ ప్రాజెక్టులు నూట నలభై తొమ్మిది వీటి పరిధిలో అంగన్వాడీ కేంద్రాలు ముప్పై ఐదు వేల ఏడు అయితే ఉన్నట్టు తెలుస్తుంది మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ పరిధిలో ఐసీడిఎస్ ప్రాజెక్టుల్లో సూపర్వైజర్ పోస్టుల భర్తీకి ఈ శాఖ చర్యలు చేపట్టింది రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల యాభై వరకు ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అంగన్వాడీ టీచర్లకు పదోన్నతి కల్పించి వీటిని భర్తీ చేయనున్నారు సూపర్వైజర్ పోస్టును నేరుగా కాకుండా అంగన్వాడీ టీచర్ల అర్హత మేరకు పదోన్నతి ఇచ్చి భర్తీ చేసే ప్రక్రియ కొన్నేళ్లుగా పెండింగ్లో ఉంది తాజాగా ప్రభుత్వం వివిధ శాఖల్లో పదోన్నతులు చేపట్టాలని అనుమతి ఇవ్వడంతో ప్రస్తుతం ఉన్న ఖాళీలని దాదాపు భర్తీ చేయాలని అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తుంది రేపటి నుంచి టీసెట్ కౌన్సిలింగ్ ఎన్ఐటి ఐఐటిలో ఏడాది ప్రవేశాలకు నిబంధనలు సడలించారు విద్యార్థులు ఇంటర్ పాస్ అయితే చాలని డెబ్బై శాతం మార్కుల నిబంధన ఉండదని ఎన్టీఏ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది కరోనా కారణంగా కాలేజీలు మూతపడిన నేపథ్యంలో మార్కుల నిబంధనలు సడలించాలని కేంద్ర ఉన్నత విద్యాశాఖ గత నెల ఇరవై ఒకటిన ఎన్టీఏను కోరింది సూర్యమిత్ర కోర్సుల్లో ప్రవేశాలు బెయ్యంపేటలోని సురభి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం మినిస్ట్రీ న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ సహకారంతో నిర్వహించే సూర్యమిత్ర కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల పదిహేనులోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రోగ్రామ్ డైరెక్టర్ శేఖర్ మారంరాజు సోమవారం ఒక రకంలో తెలిపారు ఐటీఐ ఎలక్ట్రిషియన్ మెకానికల్ పాలిటెక్నిక్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంటర్మీడియట్ వొకేషనల్ ఎలక్ట్రికల్ పూర్తి చేసిన అభ్యర్థులు ఇందుకు అర్హులని పేర్కొన్నారు వివరాలకు నైన్ జీరో వన్ జీరో వన్ నైన్ వన్ డబల్ జీరో సెవెన్ నంబర్లో సంప్రదించాలని కోరారు రేపటి నుంచి సెట్ కౌన్సిలింగ్ డిఈసెట్ రెండు వేల ఇరవై కౌన్సిలింగ్ను బుధవారం నుంచి నిర్వహించనున్నట్టు కన్వీనర్ కృష్ణారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఐఈడీ డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ డిపిఈఎస్ఈ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల పది నుంచి పదమూడు వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పదిహేను నుంచి పద్దెనిమిది వరకు వెబ్ ఆప్షన్లు ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు సీట్ల కేటాయింపు ఉంటుందని పేర్కొన్నారు సెట్విన్లో కొత్త కోర్సులు యువతకు ఉపాధి కల్పనకు సెట్విన్ ఆధ్వర్యంలో టెక్నాలజీలో శిక్షణ కొత్త కోర్సులను ప్రవేశపెట్టినట్లు ఆ సంస్థ ఎండీకే వేణుగోపాలరావు చెప్పారు ప్రస్తుతం నలభై ఏడు భిన్నమైన కోర్సులతో పాటు మరో నాలుగు మెడికల్ ఫీల్డ్ అంశాలను యువతకు శిక్షణ ఇస్తూ ఉపాధి మార్గాలను చూపుతున్నామని తెలిపారు వివిధ జిల్లాలతో పాటు హైదరాబాద్లో నిర్వహి సెట్విన్ కేంద్రాల్లో శిక్షణ పూర్తి చేసుకున్న రెండు వేల ముప్పై తొమ్మిది మందికి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పడం జరిగింది బీఈడి రీవాల్యుయేషన్ ఫీజు గడువు ఇరవై ఓయ్ పరిధిలోని బీఈడి పరీక్షా ఫలితాల రీవాల్యుయేషన్ ఫీజును ఈ నెల ఇరవై వరకు టీఎస్ ఆన్లైన్ సెంటర్లో చెల్లించాలని పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు జోగ పత్రాల నాకలు పొందగోరే అభ్యర్థులు ఫీజును వచ్చే నెల మూడు వరకు పరీక్షల విభాగంలో చెల్లించాలని పేర్కొన్నారు హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల ఫలితాలు విడుదల ఓయూ పరిధిలోని వివిధ హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల ఫలితాలను విడుదల చేసినట్టు ప్రొఫెసర్ శ్రీరాంకటేష్ తెలిపారు హెచ్పిఎస్ హెచ్పిఎస్లో గిరిజన విద్యార్థులకు ప్రవేశాలు రామంతపూర్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో గిరిజన కోటాలో ఒకటో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి కమలాకర్ రెడ్డి తెలిపారు గిరిజన కోటాలో బాలురు నాలుగు బాలికలు రెండు సీట్లు ఉండగా ఇందులో లంబాడకు రెండు ఎరకల ఒకటి ఇతర తెగలకు మూడు సీట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు మార్చి మూడులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఇవి ఈరోజు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ అండ్ జాబ్ న్యూస్